ఆవిడ గారు ఏమన్నా అమెరికా వెళ్ళొస్తోందా లేక లండన్ వెళ్ళొస్తోందా? మన విజయవాడ నుంచి తిరుపతికి విమానంలో వెళ్ళి మళ్ళీ విమానంలో తిరిగి వస్తే ఎక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందోనని రైల్లో వచ్చింది. దానికి ఇంత ఆర్భాటమా? కాస్త అనుకోగా మాట్లాడమ్మా. ఆవిడ గారు ఈ కాలనీకే రాణి. రాణి కాదు, రాక్షసి. ఎందుకమ్మా గొడవలు? అద్దెకుండే వాళ్ళంతా ఈ స్వతంత్ర దేశంలో బ్రతుకుతున్న బానిసలే. ఆవిడ గారు ఇదిగో ఇదిగో తెల్లకాకి అంటే అవును అవును, పక్కనే ఒక పిల్లకాయ కూడా ఉందంటే ఏ పీచీలు ఉండవు. మన అద్దెకుండే ఇళ్లకు ఏ ముప్పు రాదు. అందువల్ల ఆవిడ ఏమన్నా మనం తాళం కొడితే సరిపోతుంది. ఎందుకంత భయపడాలి? మా నాన్నగారిని చూడండి, ఆవిడ గారిని ఎదిరించి పోరాడంలా. ఆవిడ గారు ఇల్లు ఖాళీ చేయమని కేసు పెడితే ఎదురు నిలబడి ఇన్నేళ్లుగా పోరాడుతున్నారే, ఎవరి కోసం? అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం. మావయ్య పాయసం తీసుకోండి. పాయసమా? ఏమిటమ్మా విశేషం? ఈవేళ నా పెళ్లి రోజు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ నాతో కాపురం చేయటం లేదు. కాపురం చేసినా చేయకపోయినా పెళ్లి రోజు మాత్రం వచ్చే తీరుతుంది కదా మావయ్య. చూడమ్మా, నా జీవితంలో నాకు తెలిసి నేను చేసిన ఒకే ఒక పెద్ద తప్పు నేను నా కొడుకిచ్చి పెళ్లి చేయడమే. ఆ దురదృష్టకరమైన రోజున తాగాల్సింది పాలపాయసం కాదు, కాకరకాయ పాయసం. ఉందా ఇంట్లో? నానా, వెళ్లే దారిలో ఈ పుస్తకం లైబ్రరీలో ఇచ్చేసేయండి. నిన్ననే కదమ్మా తెచ్చాను.
అప్పుడు దీన్ని చదివిపారేశావా? పుస్తకాలు చదవడం తప్ప నా జీవితానికి వేరే పనే ఉంది నాన్న. మళ్ళీ మళ్ళీ చదువు, పొద్దుపోతుంది. నాన్న నీకేం కావాలి నాన్న? ఆటో నగర్ స్టీల్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది నాన్న, బస్ ఖర్చులకు 10 రూపాయలు కావాలి. లక్ష్మి, దేవుణ్ణి ఎవరి కోసం ప్రార్థిస్తున్నాం? డ్రామాలు డాన్సులు అంటూ కనపడ్డ ఆడదానితో అల్లా తిరుగుతున్నాడు నీ పెద్ద కొడుకు. కానీ వాడితో ఊహల్లోనే పెళ్లి రోజు చేసుకుంటోంది నీ కోడలు. ఆమె కోసం ప్రార్థిస్తున్నావా? లేక అరచేతులతో పిల్లల్ని ఆడించాల్సిన వయస్సు నీ పెద్ద కూతురు సులోచంది, కానీ ఆ చేతులతో పుస్తకం పట్టుకొని కాలం గడుపుతోంది, ఆమె కోసం ప్రార్థిస్తున్నావా? లేక ఉద్యోగం చేసి బాగా సంపాదించాల్సిన వయసు నీ చిన్ని కొడుకు శంకర్ది, కానీ ఇంకా రోజు ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాడు, వాడి కోసం ప్రార్థిస్తున్నావా? చెప్పు లక్ష్మి, ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? ఇన్ని సమస్యల్ని ఒంటి చేత్తో పోరాడుతున్న మీరు చల్లగా ఉండాలనే నా ప్రార్థన అండి. లక్ష్మి, నువ్వు అంత మాట అన్నందుకు ఒకటి నేను ఏడవాలి, అది నాకు రాదు. కష్టపడి ఏడ్చినా కూడా అది అసహ్యంగా ఉంటుంది. అందువల్ల ఒకే ఒక మార్గం ఉంది. ఇప్పుడు నేను నిన్ను కౌగిలించుకోబోతున్నాను. అది మరీ అసహ్యంగా ఉంటుంది, పిల్లలున్నారు. కౌగిలించుకోకుండా పిల్లలు ఎలా వచ్చారు? చాలండి. నాన్న ఇదిగో టిఫిన్ బాక్స్. ఈ ఇంట్లో ఏ సమస్య లేని ఒకే ఒక మనిషి నా కడగొట్టు పిల్ల ఉమే. నాన్న. ఏమ్మా, నీకు ఏమన్నా సమస్య? ఈ రోజు పెద్దన్నే డాన్స్ ప్రోగ్రాం ఉంది, వదిన కూడా అన్నయ్య చూసి చాలా రోజులైందట, ఇవాళ ఖచ్చితంగా చూడాలట, నన్ను తోడుగా రమ్మంటోంది. సరే, 2 టికెట్లు రిజర్వ్ చేస్తాను. 3 టికెట్లు రిజర్వ్ చేయండి. 3 ఎందుకు? నాకండి, ఊరికే పిల్లలకి తోడుగా. ఆహా, 4 టికెట్లు రిజర్వ్ చేస్తాను. 4 ఎందుకు? నాకు, ఊరికే నీకు తోడుగా. మళ్ళీ రాదు మరలిన రోజు, తుళ్ళి ఆడు దొరికిన నేడు, అల్లరి అందం అల్లిన మోజు, అందిన వాడే మహారాజు. మళ్ళీ రాదు మరలిన రోజు, తుళ్ళి ఆడు దొరికిన నేడు, అల్లరి అందం పరవ అల్లిన మోజు, అందిన వాడే మహారాజు. Bang, bang!
ఒక్కటే మొక్కతో మగ్గడం దండగా మల్లెలో మత్తు చూడు ఆ వల్లినే ముద్దులాడు మళ్ళీ రాడు మరలిన రోజు తుండి ఆడు దొరికిన నీటు అల్లరి అంతం అందిన మోజు అందిన బాడే మహారాజు తదొరు దొద్దురు tar 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 pa 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 ra 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 re va hey hey ra ba 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 ra 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 ku hey vayase vaad loka vallape pinduko navule ruvuto hey yavanam pandaga కోరికే గణగణ మృగగా ఈ సుఖముని తరిని చూడు ఆ స్వర్గమే దరికి చేరు మండి రాదు మరలిన రోజు హే తుళ్ళి ఆడు దొరికిన నేడు హే అల్లరి అల్పం అల్లిన మోజు అందిన వాడే మహారాజు సరేనమ్మా, ఏ నమ్మకం చూసుకుని నీ కొడుక్కి నా కూతుర్ని కట్టబెట్టమంటావు? రేపు పెళ్ళయ్యా కూడా నీ కొడుకిలా పొరం బోకులా నాటకాలని సినిమాలని తిరుగుతుంటే నా కూతురు జీవితం పాడైపోదా? అలా అనకన్నయ్య, వాడికి స్వయానం మేనమావి, నువ్వు కూడా కాదంటే నేనెక్కడికి వెళ్ళి కోడల్ని తెచ్చుకునేది? అలా నిలబడతారేమిటండి చెప్పండి. అవును బావ, నా కొడుకు ఆనంద్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లిచి ఆ తర్వాత నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది. ఇక్కడ చూసిందేది ఆయనకు తెలియను ఒకమ్మ. బయటికి వెళ్ళిన వెంటనే నీ భర్తను చూసావా అని మామయ్య అడిగితే చూశాను, ఆశీర్వచనం కూడా తీసుకున్నానని చెప్పమ్మా. లక్ష్మి, 24 గంటలు తల పగిలేలా ఆలోచించి ఆలోచించి ఒక పెద్ద నిజాన్ని కనిపెట్టాను. ఏమిటో అది? పార్వతి, ఆ మిరండా ఉంది చూడు, దానికి నువ్వు ఎందులోనూ తీసిపో. నిజానికి నువ్వు మహాలక్ష్మి, అదేమో మహంకాళి, అయినా నా కొడుకు దాన్నే పట్టుకుని వేలాడుతున్నాడు. ఎందువల్ల? దాని దగ్గర ఉన్నది ఒకటి నీ దగ్గర లేదు. అది ఏమిటి తెలుసా? అది ఇదే. ఏమిటండి అసహ్యంగా? ఏమిటి అసహ్యం? ఒక మొగుడు తన పెళ్ళాన్ని పంజాబీ డ్రెస్లో చూడాలని ఆశపడతాడు, మిడీలో చూడాలని ఆశపడతాడు, లంగాలో చూడాలని ఆశపడతాడు, రకరకాలుగా చూడాలని ఆశపడతాడు. ఓకే, నువ్వు ఊరుకో నువ్వేసుకో. ఇదిగో చూసావా, దీని పేరే గ్రామఫోన్.
లేటెస్ట్ మోడల్. ఈ మోడల్ ఇంకా ఇండియాకి రాలేదు. ఇప్పుడు నీ కొడుకు వస్తాడు, నేను ఈ గ్రామ్ఫోన్లో ఒక రికార్డు వేస్తాను. నీ కోడలు నేనిచ్చిన ఆ కొత్త డ్రెస్లో ఒక మంచి డాన్స్, జ్యోతి లక్ష్మి డాన్స్ చేస్తుంది. అవును, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, వాడొస్తాడా? మీ అమ్మకు సీరియస్ రా అని కదా టెలిఫోన్ చేశాను లక్ష్మి, వస్తాడు. నాకు సీరియస్ అంటే మాత్రం వస్తాడంటారా? అమ్మకు సీరియస్ అంటే అందరు కొడుకులు వస్తారు, కానీ నాన్నకు సీరియస్ అంటే ఒక్క కొడుకు రాడు. ఈ కాలం కొడుకులకి తండ్రి మీద అంత ప్రేమ. ఉందని ఫోన్ చేస్తే నేను వచ్చాను. బట్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక మీదట ఇలాంటిది ఏదైనా జరిగితే ఇప్పుడు నెల రోజులకు ఒకసారి వస్తున్నాను, ఇక మీద అది కూడా మానేస్తాను. అది ఐడియా మంచిదే, కానీ గ్రామ్ ఫోన్ దగ్గర చేసింది. మళ్ళీ ఈసారి వేరే మోడల్ డ్రెస్ వేసి ఒక కొత్త టేప్ రికార్డ్. వద్దులే వద్దు, ఎందుకు అలా చూస్తావు? ఏమిటయ్యా ఇది? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, సత్తులు అనుకున్నావా? క్లబ్ పాట వినపడిందే, ఏమిటయ్యా అది? అది మా ఇంటికి ఎల్లారేశ్వర్ గారు వచ్చారు. ఎక్కడికమ్మా? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. అడిగే హక్కు ఎవరికి లేదు. ఏమిటమ్మా ఈ ఆటలు పాటలు? ఈ కాలనీలో మిగతా వాళ్ళు కాపురాలు చెయ్యాలా వద్దా? మాట్లాడవే, మాట్లాడు. రావే రా, ఇల్లు అనుకున్నారా ఏమనుకున్నారా? వనజా, గిరిజా, రండే రండి, కామాక్షి, మీనాక్షి, సుందరమ్మ, రండే రండి, రండే రండి, లక్ష్మి, రావే, అందరూ రండి, కుటుంబాలతో రండి. అత్త మామ కలిసి దీన్ని ఎలా తయారు చేశారో చూడండి. సంసారం చేయాల్సిన ఆడది ఇలా ఉంటే ఇంకా మొగుడు ఎలా కాపురం చేస్తాడు? అందుకే వాడు ఇంటికి రావడమే మానేశాడు. చూడండి, ఇది నా విషయం, నా ఇంటి విషయం, అడగడానికి మీరెవరు? ఇది నీ ఇల్లు కాదయ్యా, నా ఇల్లు. అవకతవక వేషాలు వేసుకుని వీధి బాగోత ఆడటం నీ ఇంటి విషయం కాదు, ఈ కాలనీ మర్యాదకు సంబంధించిన విషయం. ఓనర్ అమ్మా, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అంత పౌరుషం ఉన్నవాడివి, ఈ ఇల్లు ఖాళీ చేసిపోవచ్చుగా. ఈ ఇల్లు వదిలితే నీకు వేరే దిక్కు లేదు, అందుకే కోర్టుకెక్కి వాయిదాలు తీసుకుంటున్నావు. వాయిదాలు నేను తీసుకోవటం లేదమ్మా, నా వకీలు తీసుకుంటున్నాడు. కోర్టుకి నేనెక్కలేదు. ఇల్లు ఖాళీ చేయమని నా మీద కేసు పెట్టి మీరెక్కారు. అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం నేను మీతో పోరాడుతున్నాను. నీతో ఏంటయ్యా నాకు మాటలు? చూశారుగా ఈవిడ గారి అవతారం. రేపు వాయిదాకి మీరందరూ కోర్టుకు వచ్చి వీళ్ళ కుటుంబం ఎంత లక్షణమైనదో కుంట బద్దలు కొట్టినట్టు చెప్పాలి. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. డ్రైవర్, హోటల్ కాందారుకు పోని. హోటల్ ఎందుకురా? నువ్వు దుబాయ్ నుంచి కదరా వచ్చావు, ఇక్కడ నువ్వు నెల రోజులు ఉండాలంటే ఆ హోటలే బెస్ట్. అక్కడ నీకు టీవీ, ఏసీ, ఛానల్, మ్యూజిక్, వీడియో అన్నీ ఉంటాయి. అచ్చం నీకు దుబాయ్ లో ఉన్నట్టు ఉంటుంది. అలాంటి బోర్ కొట్టే కదరా, మాకు కోసం ఇండియాకి వచ్చింది. అదేంట్రా? అవునరా, నాకు నాలుగు కుటుంబాల మధ్య ఉన్న గది కావాలి.
ఆ గదిలో ఉన్న కిటికీ తలుపు తెరిస్తే బాత్రూమ్ కనపడాలి. ఆ బాత్రూమ్ లోంచి ఒక కన్నెపిల్ల స్నానం చేస్తూ ఉండాలి. ఇంటి పైన ఒక డాబా ఉండాలి. ఆ డాబా మీద అలా అలా ఒడియాలు పెడుతూ ఓ కన్నెపిల్ల కనిపించాలి. ఇల్లంతా కన్నెపిల్లలతో కలకలలాడిపోవాలి. ఏ కన్నెపిల్లకు సైట్ కొట్టాలో తెలియక నేను తప్పిపోయిపోవాలి. అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే చూపించు, నేను వస్తా. అలా అయితే నీకు మా కాలనీయే బెస్ట్. డ్రైవర్ టర్న్ రైట్. ఎలా ఉందిరా మా జగదాంబ కాలనీ, నీ అభిరుచికి సరిపోయిందా? కాలనీ ఎలా ఉంటే ఎవరికి కావాలో బాయ్. సైట్ కొట్టడానికి కన్నెపిల్లలు ఉన్నారన్నావు, వాళ్ళు ఎక్కడున్నారు చూపించు. వెయిట్ వెయిట్, ఇదే మా రూమ్. నాతో పాటు ఇంకా ఇద్దరు బ్రహ్మచారులు, నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, నీకు అద్దె మిగులుతుంది. వెరీ గుడ్. ఇదే నా రేడియో మెకానిక్ సెటప్. చదువుకోవటం ఇద్దరం కలిసే చదువుకున్నా. అయితేనే నీ అదృష్టం బాగుంది, దుబాయ్లో రేడియో ఇంజనీర్ అయ్యావు, నేను ఇక్కడ మెకానిక్గా ఏడుస్తున్నాను. బాధపడకురా, సైట్ కొట్టడానికి ఒక మంచి కన్నెపిల్లని చూపించు, దుబాయ్లో ఉద్యోగం మానేసి నీ దగ్గర అసిస్టెంట్గా చేరిపోతా, అప్పుడు మనకు అన్ని లేడీస్ బెరాలే. సర్లే, ఆ రూమ్ చూద్దాం పద. పద. ఇదే మా వంటగది. వంట నువ్వే చేస్తున్నావా, దానికి కూడా ఒక కన్నెపిల్ల సెటప్ చేసావా? అబ్బే నేనేరా. పోరా తలుపు. పద్మదా నా గురువా, తలుపు తెరవంగానే పిటపిట్లాడే 16 ఏళ్ల కన్నెపిల్ల కనపడాలి అనుగ్రహించు స్వామి. కనీసం శ్రీదేవిలా ఉన్నా, భానుప్రియలా ఉన్నా, విజయశాంతిలా ఉన్నా సార్. మన్మదా, శ్రీదేవి, భానుప్రియ, విజయశాంతి. ఇదేమిట్రా, శ్రీదేవి ఎదురవుతుందనుకుంటే సూర్యకాంత ప్రదేశమైంది, స్వీట్ 16 కనపడుతుందనుకుంటే సాల్ట్ 60 కనపడింది. మన్మదా, కంటపడ్డ మొదటి కేసే ఇలా ఉండాలా? ఇక పోరు పోరు 70-80లోకి దింపేస్తావా? ఇంతకంటే దుబాయే మేలు. ఎవడ్రా ఈ మిడత మొహం? వాన్రమ్మా, ఇతను నా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వచ్చాడు, కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. దారిన పోయే దానైలందరినీ తీసుకొచ్చి పెట్టడానికి ఇంటికి ఓనర్ నువ్వా నేనా? ఒరే దుబాయ్ అబ్బాయ్, నాకు పేరుందండి. నువ్వు హోటల్లో ఉంటే రోజుకి ఎంత ఇస్తావు? 100 రూపాయలు ఇస్తానండి. ఆ లెక్కను తీసుకోవడానికి నాకు మనసు అంగీకరించదు, కానీ 20 రోజులకు కలిపి 100 రూపాయలు చాలా. నీ బొంద 1000 రూపాయలు ఇవ్వు, అప్పుడే నువ్వు ఇక్కడ ఉంటావు. అమ్మా అమ్మా, నాకు నెల మొత్తానికి కలిపి అది 300 రూపాయలు తీసుకుంటున్నారు, వీడికి 20 రోజులకే 1000 రూపాయలా? కాపురానికి 300, కానీ వీడి వాలకం చూస్తుంటే పెద్ద మనిషిలా కనపడుతున్నారా? కాదు, దొంగ కోళ్లు పట్టుకునేవాడిదా కనపడుతున్నావు. నువ్వు ఇక్కడ సైట్ కొట్టడానికే వచ్చావు, రేపు నీ వల్ల ఈ కాలంలో గొడవ వస్తుంది, అందుకే అపరాధ రుసుము కింద అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నాను. ఎవరా రా, ఎంత మర్యాదో ఇస్తాను. అపరాధ రుసుము చెల్లించేశాను, మరి మీ ఇంట్లో పిల్లలుందా? ఉంది. మా మామ్మ. మా అమ్మ? మన్మదా, వాడెవడు? నా గురువు. అనుకున్నా 70లోకి దింపేశావు, ఇక 80 బాకీ. ఏమయ్యా, నిన్ననే మా వాటర్ ట్యాంక్ కడిగింది, మళ్ళీ వాళ్ళు కడుగుతున్నావే? నీ వాటర్ ట్యాంక్ మాత్రం రోజు కడగమని ఓనరం గారు ఆగినా. ఆవిడ అతి తెలివి, నాకు తెలుసు. మామూలుగా నీళ్ళపితే కోర్టులో మా నాన్న ఫిర్యాదు చేస్తాడు, అందుకని కడిగే వంకన రోజు మాకు నీళ్లు లేకుండా చేస్తుంది రాక్షసి. అదంతా నాకు తెలీదు. ఆవిడ అరవమంటే అరవడం, కరవమంటే కరవడం, తోకోపమంటే కుక్కలా తోకోపడం మాత్రమే నాకు తెలుసు. కుక్కకి 5 జ్ఞానాలే ఇచ్చాడయ్యా దేవుడు, మనిషికి 6 జ్ఞానం కూడా ఇచ్చాడు, దాన్ని కాస్త ఉపయోగంలో పెట్టు. Thank you.
ఏమా గోకటర్ ఈతోటే దొరికిందా నీకు? ఆ నా చెయ్యి నా ఒళ్ళు నా దురద, ఎంతసేపు అయినా గోక్కుంటాను, నువ్వెవడవయ్యి అడగడానికి? నేను చేసిన పూజలకి ఇదా ఫలితం. లక్ష్మి, ఈ ఇంట్లో ఇంకా తాకట్టు వాకట్టు అయిపోకుండా మిగిలిన విలువైన ఒకే ఆస్తి ఆ వెండి దీపం సెమ్మెలేగా, వాటిని తీసుకురా. ఇదిగో వస్తున్నా. ఎందుకండి అంత తొందర? ఇంత కాలానికి కరుణించి వీడికి ఒక ఉద్యోగం ఇప్పించారు. మీలో ఎవరు ఇప్పించారో నాకు తెలీదు, అందువల్ల మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కొడుక్కి పూజ చేసి ఇస్తున్నాను, దీనిలో నీ మొహం దాచుకుని వెళ్ళు. నిన్నెవ్వరూ చూడకూడదు, ముఖ్యంగా ఆ పెద్ద మనిషి చూడకూడదు. తీసుకో వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్ మిస్టర్ శంకర్, కమాన్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును సార్. వెరీ గుడ్. మీ పోటీ తెలియని వాళ్ళ కోసం మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం, బట్ మీ చేత పని చేయించుకునే అదృష్టం మాకు లేదు. అదేమిటి సార్? అదంతేలేండి, మీకు ఉద్యోగం ఇవ్వకూడదని పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఐఎమ్ సారీ. గుడ్ మార్నింగ్ శంకర్. మీరా? ఆ ఉద్యోగం దొరికిందా? దొరకదు. ఆ ఈశ్వరుడికి మూడే కళ్ళు, ఈ కోటీశ్వరరావుకో 3 కోట్ల కళ్ళు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఏ మారుమూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం దొరకదు. వెళ్ళి వెళ్ళి ఈ సంగతి మీ నాన్నగారితో చెప్పు. ఏమిట్రా అప్పుడే తిరిగి వచ్చావు? ఇదిగోనమ్మా, దీన్ని కూడా నిప్పులో పడేసి తగలే. ఏమైందిరా నీ ఉద్యోగం? నేను మొహం గొడుగులో ఎంత దాచుకెళ్ళినా ముక్కోపంతో నాన్న చేసిన తప్పు నిప్పులా నా జీవితాన్ని తగలబెడుతోంది. ఆయన కీర్తి కంపెనీ మేనేజర్ కూడా వెళ్ళింది. మీలాంటి విషక్రిములకు ఉద్యోగం ఇవ్వని చెప్పి గెంటి చేశాడమ్మా. నా జీవితం ఇలా నాశనం కావడానికి కారణం మీ ఆయనే. నమస్కారం. రండి కూర్చోండి. మా అబ్బాయి బాగా పనిచేస్తున్నాడా? బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, చాలా చురుకైన కుర్రాడు. ఏమిటి విశేషం? ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరు మా వాడికి ఇచ్చే జీతం చాలడం లేదు. వాడు ఇక్కడ 2 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు, కానీ వాడిని ఇంకా టెంపరీగానే ఉంచారు. చూడండి, ఇది బడి కాదు, ఆఫీస్. ఇలాంటి విషయాలన్నీ మీ అబ్బాయి అడగాలి, లేదా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ మేనేజ్మెంట్లోనే లోపం ఉంది సార్. ఇక్కడ మేనేజ్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు, నేనే మేనేజ్మెంట్. లోపం మీలోనే ఉంది సార్. వాట్ డు యు మీన్? ఇక్కడ ప్రమోషన్ ఇంక్రిమెంట్ రావాలంటే మీకు బంధువైనా కావాలి, లేదా మీ ఊరి వాడైనా కావాలి, లేదా మీ కులం వాడైనా కావాలి, లేదా మీకు లంచమైనా ఇవ్వాలి అని బయట చెప్పుకుంటున్నారు. అయినా నేను నమ్మలేదు. కానీ అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్. అది కాదు, ఐ సే గెట్ అవుట్. నా కొడుకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళను. ఎవరక్కడ? ఎవరు? నేను లోపల పంపు. ఎస్ సార్. రే, ఈ మనిషిని మడబెట్టి బయటికి కట్టు. ఆగరా మిస్టర్ కోటేశ్వరరావు. నానా. ఉండరా, బోడి ఉద్యోగం. నీకు పదవి ఉంది అనే పొగరుతోనేగా ఇలా మాట్లాడుతున్నావు. నాకు ఓ పదవి ఉంది,
ఆ పదవి బలంతో నిన్ను ముప్పు తిప్పలు పెట్టకపోతే నేను సుబ్బయ్యే కాదు, వస్తా. అంత ఆమ్యామ్య సామ్రాజ్యం. మిస్టర్ కోటేశ్వరరావు, మోసాల కోటేశ్వరరావు, లంచాల కోటేశ్వరరావు, ఆమ్యామ్య కోటేశ్వరరావు, లంచగొండి కోటేశ్వరరావు, కోటి మోసాల కోటేశ్వరరావు, లంచాల పందికొక్కు కోటేశ్వరరావు, లంచాల పందికొక్కు కోటేశ్వరరావు, కోటేశ్వరరావు, మిస్టర్ కోటేశ్వరరావు, మిస్టర్ కోటేశ్వరరావు. ఉండంట్రా, చిన్నపిల్లల్ని తీసుకురావడం పెద్ద పొరపాటైంది, నేను అన్నప్పుడానండి. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాలి. మిస్టర్ కోటేశ్వరరావు, మీకున్న పదవితో ఒక ప్యూన్ చేత నన్ను బయటకు గెంటించారు. చూశారా, నాకున్న పదవితో నేను పోస్టర్లు వేయించాను. ఏలూరు రోడ్డు నుంచి బందర్ రోడ్డు వరకు వీధి వీధికి ఈ పోస్టర్లు అంటించబడతాయి. నేను నువ్వు తేల్చుకుందాం మిస్టర్ కోటేశ్వరరావు. మిస్టర్ కోటేశ్వరరావు, లంచగొండి కోటేశ్వరరావు, ఆమ్యామ్య కోటేశ్వరరావు. నేను అప్పుడే చెప్పాను, పెద్దవాళ్ళతో మనకు విరోధం వద్దు, వాళ్ళు కళ్ళేరే చేస్తే మనం తట్టుకోలేమని. చెప్తే వింటేగా లక్ష్మి. నీ కోపం నా మీద గానే ఆ వంకాయల మీద కాదుగా, ఎందుకలా అడ్డదిడ్డంగా నరుగుతావు? నేను పెద్దవాళ్లతో గొడవ పడింది నీ కొడుకు కోసమేనే. నా వల్ల ఎవరి జీవితమూ చీకటైందని బాధపడక్కర్లేదు. నేనేమన్నా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డా పవర్ కట్ చేయడానికి? తొందరలోనే దీపం వెలిగిస్తా. ఏమా, రోజు నేను నీళ్లు పెట్టడం, నువ్వు ఖాళీ చేసి వెళ్ళటం, నీకు ఏదో ఆట అయిపోయిందే? నీ ఇంట్లో నీళ్లు లేవా, లేక నీకు ఇల్లే లేదా? పోమా. కోటేశ్వరరావు గారు ఉన్నారా? కూర్చోండి డాడీ. నేను వచ్చేసి అంటించిన పోస్టర్ కంటే మీ పోస్ట్ చాలా పెద్దదని నాకు ఆలస్యంగా అర్థమైంది. నన్ను క్షమించండి సార్. ఓ కన్న తండ్రిగా మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, నా కొడుకును కాస్త బతికినవ్వండి. నేను క్షమాపణ కోరిన తర్వాత కూడా మీరు కోపగించడం సంస్కారం కాదు సార్. తలమాసిన వాడిని ఎవడో రాణించాడు లోపలికి, మెడబడి బడిగిట్టావు.
బాధపడకురా, నేనే నీకు మంచి ఉద్యోగం ఇస్తా. నాన్నా? అవునరా, జీతం రోజుకు 10 రూపాయలు. ఏ ఉద్యోగం నాన్నా? ఆ కోటేశ్వరరావుకి ఒక అందమైన కూతురుంది, ఆ పిల్లను ప్రేమించి మన ఇంటికి లాక్కురా. నానా? చెప్పింది చేయరా, మిగతాది నేను చూసుకుంటా. చెలియలేదు, చెలిమి లేదు, వెళుతువే. మన్మదా, నా కన్న పిల్లలు పంపించావా? ఏమిట్రా, పెళ్ళైన ఆడదాన్ని నన్ను సైగా చేసి చూచు అని పిలుస్తున్నావా? నిన్ను పిలవలేదు అక్క. ఏమిటి, నేను అక్కనా? లేదు పెద్దమ్మా. పెద్దమ్మా? అవునరా, ఇలా వెకిలి వేషాలు వేసావంటే నేను పెద్దమ్మనే అవుతాను. ఇదిగో ఇంకోసారి నన్ను సైగా చేసి పిలిచావో పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త, ఆడదు అందంగా ఉంటుంది పెట్రే. అక్కర్లేని స్టేషన్లు అన్ని టకీ మరి పరుగుతున్నాయి, కావలసిన స్టేషన్ సిగ్నల్ కూడా దొరకటం లేదు. చీచి, ఈ స్థలం వచ్చినా లేదు. ఏందో బాబాయ్, రేడియో రిపేర్ చేస్తున్నావా? చెయ్యి బాబు చెయ్యి. ఇది ఎదగడానికి ఎంత దూరం వచ్చాడు? ఏంటి ఉపాయం మనవాడా, రేడియో రిపేర్ చేస్తున్నావా? లేకపోతే మనుషులు రిపేర్ చేయనా, రేడియో రిపేర్ చేస్తున్నా. తమాషా మనవాడు, తమాషా మనవాడా. ఏమిట్రా, మళ్ళీ నన్ను చూసి చూచు చూచు అని పిలుస్తున్నావా? ఇది కళ నిజమా? ఏమిటిలా వచ్చారు? మీ రేడియోలు రిపేర్ చేస్తున్నారు కదా, కొంచెం మా రేడియో కూడా రిపేర్ చేస్తారు. ఓ, దానికే మహాభాగ్యం. ఎక్కడ మీ రేడియో? ఇదే. ఇది రేడియోనా? మన దేశానికి స్వతంత్రం రాకముందు కొన్నట్టున్నారు. జస్ట్ అండి. రిపేర్ అన్నారు, బాగానే పడుతుంది. అవును పాడుతుంది. మరి ఎందుకు తీసుకొచ్చారు? మీకోసం. నా కోసమా? ఏదో వంకన మీరు నాతో మాట్లాడాలని తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారు కదా, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. ఇంకా ఈ రిపేర్ వంకన తరచూ మీరు నాతో మాట్లాడచ్చు. మీ పేరు? సులోచన. మీ పేరు? శేఖర్ రెడ్డి. మీ వయసు ఎంత? 24. పెళ్ళైతే ఇద్దరు పిల్లలు తల్లి ఉండేవారు. అవును, మీ వయసు? 30. పెళ్ళైతే 6 పిల్లలు తండ్రి అయ్యేవారు. అవును. నా మీద ఇష్టం ఉంటే దొంగ తిరుగులు లేకుండా తిన్నగా చెప్పచ్చుగా. అయితే ఇప్పుడే ఇక్కడే తిన్నగా సూటిగా చెప్పేస్తున్నాను, నా జీవితానికి ఇంకే ఆడపిల్ల దొరకలేదు, అందువల్ల ఐ లవ్ యు. నాకు జీవితంలో వేరే పని ఏమీ లేదు, అందువల్ల నేను ఐ లవ్ యు. ఏమి అమరప్రభమని ఇద్దరిది, ఇక నేను భరించలేదు. ప్రతి క్షణం నీ కొంత నేను వినాల్సిందే. ఎలా? అమ్మో, నేను ఇంటికి వెళ్ళొద్దా? అవునవును,
అప్పుడు ఒక ఐడియా, మీ రేడియోలో ఒక స్పెషల్ స్పీకర్ తగిలిస్తా. మీ ఇంట్లో నువ్వు రేడియో ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వెలుగుతుంది, నేను వెంటనే మైక్లో మాట్లాడతా, అది నీకు వినపడుతుంది. నువ్వు మాట్లాడితే నాకు వినపడుతుంది, నువ్వే కాదు మీ ఇంట్లో ఎవరు మాట్లాడినా నాకు వినపడుతుంది. అలా ఒక సెటప్ చేస్తా, ఎలా అవుతుంది ఐడియా? ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం, గుడ్ మార్నింగ్. ఆల్ ఇండియా రేడియో పాటలు విందావు, నేను రేడియో పెడితే కట్టేస్తావే. ఇండియా రేడియో కోటిపల్లి అమ్మా నాన్న ఉన్నారు కదే. ఏ అమ్మా నాన్న రేడియో పెట్టుకోవద్దన్నారా? నేను పెడతాను. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం అదేమిటి? మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు. అయితే మరుస్తాం, గొంతుల గురగుర గొంతుల గురగుర ఏమి వాడను, సులోచన సొంటి, సులోచన సొంటినే వాడండి. సులోచన సులోచన సులు సులు సులు. ఇప్పుడు మా నిలయంలో సమయం అయిపోయింది, సుమారు 9:15:70 ఉంటుందని మేము భావిస్తున్నాం. ఉమా టైం ఎందేగా అయింది, 9 బావంటాడేమిటి? క్షమించాలి, మా రేడియో కేంద్రంలో ఉన్న వాచి ఆగిపోయిందమ్మా. ఓ మందమతి సుబ్బయ్య రేడియో నాటకం 3వ భాగం వింటారు. జరిగిన కథ, మందమతి సుబ్బయ్యకి ఒక కళ్ళెం 4 గుర్రాలు ఉన్నాయి. క్షమించాలి, సుబ్బయ్యకి 4 పిల్లలు, 1 పిల్ల మాత్రమే. మళ్ళీ క్షమించాలి, పెళ్ళ ఒకతే, పిల్లలు 4. లక్ష్మి అబద్ధం చెప్పకు, నువ్వేనా కథ రాసి ఆల్ ఇండియా రేడియోకు పంపింది? చాలు ఎగురుకోండి, ముందు 2 భాగాలు వెళ్ళలేదని నేను బాధపడుతున్నాను. సుబ్బయ్య తన 4 పిల్లలకి వేళకింత తిండి పడేస్తాడే తప్ప వాళ్ళకి వయసు దాటకుండా పెళ్లి చేయాలన్న ధ్యాసే లేదు. ఆయన పెద్ద కుమార్తె తనకు పెళ్లి చేయమని ఎన్నిసార్లు చూచాయిగా చెప్పుకున్నా ఆయనకి అర్థమే కాలేదు. ఎందుకంటే ఆ సుబ్బయ్యది మట్టి బుర్ర మందమ. నన్ను తిడుతుంటే అంత సంతోషమా నీకు? లక్ష్మి ఒకవేళ ఈ కథ మన ఉమే రాసి ఆల్ ఇండియా రేడియోకు పంపిందేమో. పాపం అది చిన్నపిల్లండి, నువ్వు రేడియో పెట్టమ్మా. ఆ చేశారా, ఈ భాగంలో సుబ్బయ్య పెద్ద కుమార్తె సులోచన ఆమె ప్రియుడు ఏకాంతంలో కలుసుకుంటారు. సులు, నేను నీ అందాన్ని వర్ణించాలో లేక నిన్ను 11 మాసాలు మోసి కనిపించిన మీ అమ్మగారి సౌందర్యాన్ని వర్ణించాలో? ముందు ఆ రేడియో ఆపు చేయమని లక్ష్మి. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం దృష్టి మీ వైపు తిరిగింది. ఒక ముఖ్య ప్రకటన, ఈ నాటకంలో వచ్చే పాత్రలు సన్నివేశాలు అన్ని కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కావు. నేను నమ్మను, ఈ రేడియోని ముక్కలు చేసి పారేస్తాను. అయ్యో ఏమండి ఏమండి, మూలశంక మలబద్ధకమా? అయితే సూర్యకాంత నూనె ఉపయోగించండి, రోజుకి 3 బాటిల్స్. విన్నారుగా, ప్రకటనలు కూడా వస్తున్నాయి, అది రేడియో నాటకం వినండి. కావచ్చు, కానీ మలబద్ధకానికి సూర్యకాంతి నూనె అంటాడే, అదేమిటి? కథ ఎంతవరకు వచ్చింది? ఆ సుబ్బయ్యకి మెదడు మోకాల్లో ఉంది. ఈ నాటకం నాకొద్దు. అయ్యో అయ్యో, తొలిసారి మేలు కొంది మోహము,
ఎవరికో ఎవరినో ముడివేసి ఏలుతోంది లోకము. జల్ట జల్టలోను ఒక వింత భావమై, గుండె గుండెలోను సరికొత్త రాగమై పలికే ఆ ప్రేమ 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 నాదము. ఎప్పుడు ఎక్కడు కూర్చో. నేను కూర్చోవడానికి రాలేదయ్యా, నా కూతురు విషయం తెలుసుకోవడానికి వచ్చాను. తెలుసుకుందాం, కానీ ఇదేం పబ్లిక్ మీటింగా నిలబడే మాట్లాడడానికి? కూర్చో బావా. నీతో నాకేంటే పని, నా చెల్లితోనే మాట్లాడతాను. లక్ష్మి లక్ష్మి రానయ్యా రా, వదిన పిల్లలు కులాసయ్యనా? లక్ష్మి, నీ అన్నయ్య కూర్చోమని చెప్పు. నేను కూర్చోవడానికి రాలేదయ్యా. అన్నయ్య, ఊళ్ళో వ్యవసాయం పంటలు ఎలా ఉన్నాయి? నా కూతురు జీవితం లాగే ఎండిపోయి ఉన్నాయి. మా పార్వతి, నువ్వు కాపురానికి వచ్చినప్పుడు తెచ్చిన చెంబు తపేళ నగ నట్ర అవన్నీ మూటగొట్టి వీళ్ళ ముఖాన్ని కొట్టు, ఇక్కడే ఉండని. అవి మనం వీళ్ళకి ఇచ్చిన దానంగా ఇక్కడే పడి ఉంటాయి, నువ్వు బయలుదేరు. పార్వతి, మీ నాన్నను కూర్చోమని చెప్పమ్మా. నేను కూర్చోడానికి రాలేదయ్యా. చూడు, నా కూతురికి నా ఇంట్లో చోటు లేకో, కూటికి గతి లేకో నీ ఇంటికి పంపలేదయ్యా. నువ్వు పిల్లనడటానికి వచ్చినప్పుడు ఏమన్నావు? ఏమన్నావు మాట్లాడేమయ్యా? అదే, నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది అన్నాను. అన్నావుగా, ఇప్పుడు నా కూతురు పెట్టే కన్నీటికి ఇల్లు వాకిలి మునిగిపోతుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలాగయ్యా? ఇంకా మనవడు పుడతాడు, మనవరాలు పుడుతుందని బొమ్మలో గిలకాయలు కొందామని నేను అనుకుంటుంటే నన్నే బొమ్మ చేసి ఆడిస్తున్నారే. నీకు కావాల్సింది బొమ్మలో గిలకాయలే కదా, నే కొనిస్తాను. కూర్చో బావా. నేను కూర్చోడానికి రాలేదయ్యా, గుండెలు మండిపోతున్నాయి. ఎప్పుడో పెళ్లి రోజు చూశాను నా అల్లుణ్ణి, ముఖం కూడా మర్చిపోయాను.
అన్యాయంగా మా వంశంలో ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశావు కదయ్య. నా కొడుకు వల్ల నీ కూతురు జీవితం నాశనం అయిందను ఒప్పుకుంటాను. రెండో పిల్ల ఎవరు? నా చెల్లెలు లక్ష్మి. 30 సంవత్సరాల క్రితం నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయటం ఆరంభించావు, ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు వేయవయ్య స్టూలు, కూర్చుంటాను. పార్వతి, ఈ స్టూల్ లోపల పెట్టు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేదాకా నువ్వు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి. ఇంట్లో చిలక లాంటి భార్య ఏడుస్తూ కూర్చుంది. ఇక్కడేంట్రా 1, 2, 3, 4? ఇంకో అరగంట లోపల ఇంటికి రాకపోతే నిన్ను చించి పారేస్తాను. ఈ ఇంటికి వెంకటయ్య అనే ఓ కుర్రాడు వచ్చాడు, ఉన్నాడా? మిస్టర్ వెంకటయ్య, ఇంకో అరగంటలో నీ అల్లుడు ఇక్కడికి రాబోతున్నాడు. అలాగా బావా, రా కూర్చొని మాట్లాడదు గాని. కూర్చోడానికి రాలేదయ్యా. ఆనంద్ వచ్చిన తర్వాత వాణ్ణి భద్రంగా పట్టుకుని ఉంచాల్సిన బాధ్యత మీ అన్నయ్యది. మీ ఆయన్ని కూర్చోమని చెప్పు లక్ష్మి. మీ అన్నయ్యను నోరు మూయమని చెప్పు లక్ష్మి. ఏమ్మా, మంచి రోజు చూసి, మంచి ముహూర్తం చూసి, అమ్మలక్కల చేత పాటలు పాడించి కదా నిన్ను శోభన గదిలోకి పంపించావు. చెప్పమ్మా, అక్కడ నా కొడుకు నీ కొంగున పిల్ల కాసు ముడేశాడు కదా, అప్పుడే వాణ్ణి నీ కొంగున ముడేసుకోకుండా ఇప్పుడు ఆ కొంగుతో అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఏమిటో మా అర్థం? అమ్మా పార్వతి, మీ మాగాను కూర్చోమని చెప్పమ్మా. చెబరీయన గారు, నోరు ముయ్యమని చెప్పు. నోరు బందరులాకులా ఉంది. మీ వంశంలో ఇద్దరి ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం చేశానన్నాడు మీ అన్నయ్య. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం చక్కబరిచాను, రెండో ఆడపిల్లవి నువ్వు, నీ జీవితం కూడా చక్కబరచబోతున్నాను. ఎలాగంటావా? ఇదిగో విడాకుల పత్రం, తెల్ల కాగితం మీద సంతకం చేశాను చూడు. ఇక మీదట నీ దారి నీది, నా దారి నాది. అంత మాట అనుకు బావా. విడాకులు ఇచ్చిన తర్వాత బావా ఏంటయ్యా బావా? నువ్వుండన్నయ్యా, నువ్వు మీకు కావాల్సింది విడాకులేగా? మీరివ్వద్దు, నేనే ఇస్తాను. ఇక మీదట మీ దారి మీది, నా దారి నాది. అయ్యో లక్ష్మి, నన్ను బోల్తా కొట్టించేశావే. ఏంటండిది, ఎవరైనా చూస్తారు, వదలండి. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. చూసే పద్ధతి, మాట్లాడే విధానం ఇదేనా? తప్పండి, తప్పకుండి నీ వెళ్ళాలి. అరే ఆగు. ఏమిటి, ఏమైంది? మా అక్క, మా అక్క అండి. రావే, పేలతో నీ తలంతా పుచ్చిపోయింది, ఎల్తుర్లో కూకో, సోత్తాను బాగా. అబ్బాబ్బాబ్బాబ్బా, మీ అన్నయ్య వచ్చారు.
అత్తయ్య మీ అబ్బాయి వచ్చారు. రానయ్య అక్కడే నిలబడ్డావే. నీ భర్త 10 మందిలోనూ నన్ను కొట్టాడు, కానీ నేను ఆయన వయసు గౌరవం ఇచ్చి తిరిగి కొట్టలేదు. అందుకే ఈ దెబ్బ. ఇక మీదట నేను మిరాండా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి రాను. బాబు నా మాట వినరా. కొంప ముంచావు కదయ్యా, నీ వల్ల అసలుకే మోసం వచ్చిందే. నేనేం చేశానయ్యా? ఇప్పటి వరకు నా కూతురు జీవితం పెనం మీదే ఉంది, దాన్ని ఇప్పుడు నిప్పుల్లో తోసావు కదయ్యా. నాకు ఇడ్లీ వడ ఉపమానాలతో మాట్లాడడం వచ్చు, లోపలికి రా. చూసారా, నా అల్లుణ్ణి నాకు నా కూతురికి కాకుండా చేశాడు. నా కంటి ముందే నా కన్నబిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. నా కూతురి కంటి ముందే దాని మొగుడు మరో దానితో బ్రతికేలా చేశాడు. మీరందరూ నా కూతురి పెళ్లికి వచ్చారు కదా, మీలో ఎవరన్నా న్యాయం చెప్పండి. 250 రూపాయల అద్దె ఇస్తూ 200,000 రూపాయల ఇల్లు ఖాళీ చేయనని భీష్మించి కోర్టుకి ఎగిరిన ఈ దగుల్ బాజీ దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా? అమ్మా అఖిలాంట నాయకి జగదంబ, ఇది నా ఇంటి గొడవ. కానీ అది జరిగేది నా ఇంట్లో, ఈ అమాయకుడు న్యాయం అడిగేది నా కాలనీలో. అన్నయ్య దయచేసి లోపలికి రా. ఏ బయట మాట్లాడితే ఏ, నువ్వు నీ మొగుడు కలిసి అభం శుభం తెలియని పిల్లకి అర్ధనగ్నంగా వేషం కట్టించి రికార్డు డాన్స్ ఆడించారే, రికార్డు డాన్స్. ఆ బాగోతాలన్నీ బయట పడిపోతాయని భయమా? చెప్పండి అయ్యా, మీరందరూ చూశారుగా పాపం ఈ అమాయకుడికి. చెప్పండి అయ్యా. ఎవర్రా అమ్మాయి, మాట్లాడవేంట్రా? ఎవరని అడిగితే ముద్దులా నిలబడతావేంట్రా? నిన్నే అడుగుతున్నది ఎవర్రా అమ్మాయి, మాట్లాడవేంట్రా? ఎంత పొగరా. నాన్నే ఈ పిల్లని ప్రేమించి లేపుకురమ్మన్నాడు. విన్నారా, కన్న తండ్రే కొడుక్కి ప్రేమించి లేపుకురమ్మని చెప్పాట. ఇది ఒక కుటుంబం, మీరు పిల్లల్ని కన్నారు, ఇలాంటి పొరుగున ఎలా గౌరవంగా బ్రతకగలరయ్యా? చెప్పరే, చెప్పండి అయ్యా, చెప్పండమ్మా. ఇలాంటి మనిషికి నా కూతుర్ని కోడల్ని చేసినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఇక నువ్వు నోరెత్తితే నేనే నిన్ను నా చెప్పుతో కొడతాను. వెళ్ళవాయి, వెళ్ళు. వెళ్తానయ్యా, వెళ్తాను. అంత సిగ్గులేని వాడినేం కాదు. నా సంచి లోపలుంది, ఆ సంచి బయటపడాయి. ఇదిగో వెంకటయ్య, ఇప్పుడు చెబుతున్నాను, నేను చచ్చినా నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను. పట్టుకెళ్ళు నీ కంపు సంచి. అయ్యో అయ్యో అయ్యో, చూసారా ఈ మనిషి వంకర బుద్ధి, కూతుర్ని కూడా ఆ దుబాయ్ కుర్రాడి మీదకి ఉసిగొలిపాడు. Thank you.
ఇప్పుడు చెప్తున్నాను, ఇవాటి నుంచి 3 నెలల్లో 90 రోజుల్లో నేను నీ ఇల్లు ఖాళీ చేస్తాను. ఈ సుబ్బయ్యది ఒకే నాలుక ఒకే మాట, ఖాళీ చేస్తాను. కానీ ఖాళీ చేసి నీలాంటి మరో రాక్షసి ఓనర్ చేతిలో మాత్రం ఇరుక్కోను. నేనే ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను. మొట్టమొదటి గృహప్రవేశ శుభలేఖ నీకే. అంతవరకు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ మరొక్క మాట నువ్వు మాట్లాడావో, మాట్లాడిన 10వ రోజున నీ మొగుడు నీకు పెండం పెడతాడు. అర్థమైందా రాలక్ష్మి? నేను మేజర్ని. నాకిష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు ఉద్యోగం వస్తేనే పెళ్లి. జరిగింది ఏదో జరిగింది. మా మీద కోపంతో ఇంతకాలం వాడికి ఉద్యోగం దొరకకుండా చేశారు. దయచేసి ఇప్పుడైనా వాడికి ఉద్యోగం ఇప్పించండి. మా కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది. నేను కూడా మీతో ఓ మాట చెప్పాలి. మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మీకు బాగుండదు, మాకు బాగుండదు. అందువల్ల ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళండి. నేను మాటిస్తున్నాను, ఈ పెళ్లి జరిపిస్తాను. మీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. అంతేకాదు, మీ కుటుంబానికి ఇంకా ఎంతో చెయ్యబోతున్నాను. అదేమిటో తర్వాత మీకే తెలుస్తుంది. పద చూడండి, 90 రోజుల్లోగా నేను స్థలం కొని ఇల్లు కట్టి గృహప్రవేశం చేయాలి. అందువల్ల తక్కువలో ఒక మంచి స్థలం ఉంటే చెప్పండి. అయితే బ్రహ్మాండమైన స్థలం విజయవాడ గుంటూరు రోడ్లో ఉంది, కావాలా? సుబ్బయ్య నగర్. సుబ్బయ్య? నా పేరు కూడా అదేనే. చూసారా, దైవానుగ్రహం ఉంటే అదే. అక్కడ దొంగల భయం ఏమి ఉండదు. ఎంచేతంటే అక్కడ మీ కుటుంబం తప్ప మరి ఎవ్వరు ఉండరు. అక్కడ 3000 అంతే. పెళ్ళినాడు పెట్టుకుని ఉంగరం, అందుకే రావటం లేదు. పెళ్ళిన తర్వాత నేను నిన్ను చాలా బాగా సంతోషంగా చూసుకుంటానుగా. అందువల్ల నువ్వు లావైపోయావు, నీ వేళ్ళు లావైపోయావు. నేను సాయం చేయనా? 1, 2, 3. సారీ. ఏమైంది సుబ్బయ్య నీకు? నన్ను క్షమించండి సార్, నేను మంచి స్థలం చూశాను. నా భార్య చేతికి ఉన్న ఉంగరం అమ్మేసి ఆ స్థలం కొందాం అనుకున్నాను. అది ఊరు రాలేదు సార్. అందువల్ల మీరు 3000 అప్పిస్తే
ఏ రోజు ఆ ఉంగరం వస్తుందో ఆ రోజు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కాదనకండి సార్. లక్ష్మి, లక్ష్మి వస్తున్నా. లక్ష్మి వస్తున్నానండి. నేను చేసిన శపథం చెల్లించుకోబోతున్నాను లక్ష్మి. మా ఓనర్ కాళ్ళా వేళ్లపడి బుజ్జగించి ఇదిగో 3000 తెచ్చాను. మిస్టర్ సుబ్బయ్య, మన ఇంట్లోనే 1000 సమస్యలున్నాయి. ఈ రేడియోలో ఎప్పుడు సుబ్బయ్య నాటకం వేసి సుత్తి కొట్టి చంపేస్తున్నాడు. దయచేసి రేడియో ఆఫ్ చేయకండి. నేను దుబాయ్ శేఖర్ని. మీకు తెలియకుండా మీ ఇంటి రేడియో కనెక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇది నా ఒరిజినల్ పాస్పోర్టు. ఇది నా దుబాయ్ ఉద్యోగం కాంట్రాక్టు. ఇండియా లెక్కల ప్రకారం నాకు 10,000 రూపాయలు జీతం. ఇక ఆరోగ్యం అంటారా, ఇది నా హెల్త్ సర్టిఫికెట్. చట్ట ప్రకారం ఇంకో 7 వరకు దుబాయ్కి నా వెంట ఎవరిని తీసుకువెళ్ళటానికి ఒప్పుకోరు. కానీ ఇంకో 7 వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. నా సమస్య ఆ దుబాయ్ షేక్ గారికి అర్థం కాదు. అందుకని దయచేసి మీరు ఈ పెళ్లి జరిపించేస్తే నేను దుబాయ్ వెళ్ళి 366 రోజులు వచ్చి సుళ్ళు నా వెంట తీసుకెళ్లిపోతాను. అంతవరకు దుబాయ్లో సుళ్ళు ఫోటోతోనే కాపురం చేస్తానండి. సాధారణంగా ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఇప్పుడే వస్తా. ఏ నిర్ణయం తీసుకోవాలో అడగటానికి వెళ్తున్నారా? చూడండి, ఈడొచ్చిన పిల్లను ఎంతకాలం మన ఇంట్లో ఉంచుకోగలం? అదంతా నాకు తెలియదు లక్ష్మి. నా మొదటి సమస్య ఇల్లు కట్టడమే. అది కాదండి, అదుపు తప్పిన పిల్ల, ఆనకట్ట దిగిన గోదావరి ఒక్క తీరేనండి. అవి ఎప్పుడు మన ముంచుతాయో తెలీదు. 24 ఏళ్ళు వచ్చిన పిల్ల మరుక్షణం ఏం చేస్తుందో దానికే తెలియదు. ఆ వయసు ఎలాంటిదండి? చూడండి, వాళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడింది. కానీ మన అదృష్టం అది రేడియో వరకే వచ్చిందండి. లక్ష్మి దయచేసి నా మాట వినండి. ఏ నిర్ణయం తీసుకోవాలో అడిగారా సార్? మీరు సరేనంటే పెళ్లి ఖర్చులన్నీ నేనే భరిస్తాను. ఒకవేళ పిల్లకి ఏదైనా చేయించాలని మీరు ఆశపడితే ఒక్క బంగారు గొలుసు మాత్రం చేయించండి చాలు. మా పిల్లకి ఎన్నో చేయాలనే ఆశ మాకు ఉంది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుతానికి తాళిబొట్టు మాత్రం మేము చేయిస్తాం. మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుందనే సామెత నీ విషయంలో అక్షరాల నిజమైంది. ఏమిటి సార్ మీరనేది? ఏమిటో బయటికెళ్ళి నువ్వే చూడు. ఏమేం సార్? నా నోటితో నేను చెప్పలేనయ్యా, వెళ్ళి నువ్వే చూడు. వదిలిపోతున్నా. పోతున్నావా పోతున్నారా? మీ అమ్మాయి లేపుకెళ్ళేంత అయోగ్యుడి కాస్తాను నేను. పెట్టిన అన్నం తింటూ మరుగుమల చుట్టల్లా మరుగుతూ ఓ ఇంటి కుక్కలా ఇంతకాలం బ్రతికాను. కానీ ఇప్పుడే నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బ్రతుకుతీరు కోసం బొంబాయి బయలుదేరుతున్నాను. నాన్నా, ఆయన అప్పుడప్పుడు ఉత్తరాలు రాయమని చెప్పాను, అది కూడా మీ ప్రెస్ అడ్రస్కే. మీరా ఉత్తరాలు చింపి చదివిన తర్వాతే నాకిస్తే చాలు. అలాగే తను నాకు రాసే ఉత్తరాలు కూడా మీకు ఇస్తుంది. మీరు చదివిన తర్వాతే వాటి నాకు పోస్ట్ చేయండి. నేను మంచి పదవిలోకి వచ్చిన తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అనుమతి కోరుతాను. అప్పుడు మీరు అడ్డు చెప్పాలనుకుంటాను. నువ్వు తప్పకుండా పైకొస్తావు, పైకొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావు అనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నీకు వీడ్కోలు చెప్తున్నాను. వెళ్ళిరా బాబు, పంపించమా. నాన్నా. అవును, నాన్నే చెప్తున్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళిరా బాబు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. పద. ఇలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యం చిక్కిపెట్టుకోవాలి సుబ్బయ్య.
జీవితం అన్నాక కష్టం సుఖాన్ని ఉంటాయి. అవునండి, ఇప్పుడు మీరు లోపల నా దగ్గర ఏమన్నారు? ఆ మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుంది అన్నాను. అప్పుడు మీరే అనక్క? ఏ, వాళ్ళ ప్రేమ నేను అంగీకరించాను, వాళ్లకు పెళ్లి చేయబోతున్నాను. అప్పుడు మీరేగా డబ్బు ఇవ్వాలి, అప్పుడు మీరేగా మూలిగేనక్క? వదినా, మేము సినిమాకి వెళ్తున్నాం, రాత్రి భోజనం బయట చేస్తాం. అలాగే మంచి పిల్లని ఇచ్చావు. అమ్మాయి ఇలా చూడు, కడుపున పుట్టిన కూతురు పెళ్లి చేసుకున్న మొగుడుతో ఆనందంగా ఉండాలనుకుంటుందే తప్ప, పైనుంచి ఇంటికి వచ్చిన పిల్లవి నీ బ్రతికిలా ఏడిచిందనే అక్కర మీ అత్తగారికి ఏమైనా ఉందా? అదేనమ్మా లోకం తీరు. అలా అనకమ్మా, మా అత్తగారికి ఎప్పుడు నా గురించే బెంగ. పాప ఆవిడేం చేస్తుంది? What made you come all the way? What's your problem? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థం కాదు. నా కొడుకుని విడిచిపెట్టమ్మా, నా కోడలు కాపురాన్ని నిలబెట్టమ్మా, ఇది ఎడగటానికే వచ్చాను. వాచ్ God. బాగుంది కదా ఇది? బాగా ఇది, ఇది నా కొడుకు. ఇది నా కొడుకు, వాడు పెళ్ళాం. ఇది నువ్వు, ఇది బాగోలా. What the hell is going on here? Bloody fool! You should have taken my permission before entering into my bedroom. You know something? You are a bloody bitch! Mind your language. I am not a private company for you only. I am a public limited company for everybody. I am open to all. Yesterday you, today George, tomorrow Salim. Get lost! Come on, come on, George.
లక్ష్మి, నీకు ఈ సంగతి తెలుసా? నీ కొడుకు ఆనంద్ వచ్చాడు, పెట్టెతో సహా వచ్చాడు, శాశ్వతంగా వచ్చేశాడు. ఇంత మంచి వార్త చెబుతున్నాను సంతోషంగా అలాగా అని అడుగు. అలాగా పదండి, ఆ భగవంతుని చూద్దాం, గుడికి వెళ్దాం. పిచ్చిదానా, కష్టాల్లో ఉన్నప్పుడే గుడికి వెళ్ళాలి, సంతోషంగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు. అప్పుడు నాకు దేవుడి దయ అక్కర్లేదు. ఇప్పుడు మనం సుబ్బయ్య నగర్కి వెళ్తున్నాం, ప్లాట్ చూస్తున్నాం, కారులోనే పోతున్నాం. కారులోనా? ఎందుకండి అనవసరపు ఖర్చు? ఖర్చు ఇప్పుడు నాదేం కాదు, ఆ బ్రోకర్ తీసుకెళ్తున్నాడు. కారులోనే వెళ్తున్నాం, జోడీగా వెళ్తున్నాం, జాలీగా వెళ్తున్నాం. మన ఇద్దరిని మాత్రం జాలీగా జోడుగా తీసుకొస్తాడనుకున్నాను. ఆడామగా తేడా లేకుండా బుట్టలో చింతపండు కూరినట్టు కూరేశాడు. పద లక్ష్మి, అంత పిచ్చోళ్ళు ఈ కార్నర్ ప్లాట్ వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఈ కార్నర్ ప్లాట్ మనదే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఉండు చెప్తా. అక్కడ ఆనంద్ కో రూమ్, ఇక్కడ శంకర్ కో రూమ్, అక్కడ అల్లుళ్ళు ఇద్దరికి చెరు రూమ్. మరి మన రూమ్ ఎక్కడ? పెద్ద రూమ్ కావాలే. మనకెందుకండి పెద్ద రూమ్, అనవసరమైన ఖర్చు. అలా అంటావా? చిన్న రూమ్ చాలా? అప్పుడు ఒకే ఒక మంచం వేసుకుందాం, అనవసరమైన ఖర్చు. ఊరుకోండి. పెద్ద పసుపు తీసుకొచ్చాను. గృహప్రవేశానికి ఆవుందమ్మంటే ఎద్దుని తెచ్చావేంటి అల్లుడు? మాయా, ఎద్దుకు ఆవుకి తేడా ఏమిటి? అయ్యో చూడు చూడు, సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. చూడు చూడు, సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. ఆడు ఆడు గంతులేసియాడు, ఎంత సంతగోలకైనా అడ్డు లేదు లేడు. కుదురైన గూడు కుదిరింది చూడు, కలగన్న తోడు నెల పొంది నీడు. చూడు చూడు, సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు.
చేసే వేడుక వద్దు అంటూ అడ్డగించే ఓనరెవడు లేడిక కారలన్నీ తెల్లబోని నా తడాకా చూడగా డ్రామాలెన్నో ఆడేటందుకు డాబా ఉందిరా పెదబాబు డైరెక్టర్ గా ఎవడో ఎందుకు లేడా ఇదిగోని బాబు బ్రేకు షేకు డిస్కో ఉస్కో నీదే రాజ్యం కాని ఊరే కోడల పిల్లని మాత్రం కాదని వేరే దేన్నో తేబోక తేవాలి చక్కని మా ఇంటికి చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంట కాలు పెట్టి చూడు ఆడు ఆడు గంటు లేచి ఆడు ఎంత సొంత గోలకైన ఆడు లేదు నేడు మామల రుణము తీర్చక కుంకురాదే కంటికి ఎత్తుకుందుకు చెట్టి మనవలు కానుకిద్దాం వారికి అంత దాకా గదిని దాటక ఉండిపోదాం రమరు కార్ఖానాలో సైరంలా మీ పిల్లా పాపల కేరింతల్లో వచ్చే ఏటికి ఇల్లంతా హోరెత్తించాలరా అంతే ఎవరి గదుల్లో వాళ్ళు చేరి ఆ సంగతి ఆలోచించండి పొండి ఇది రమ్మి మనం కూడా ఆలోచిద్దాం ఇటు రమ్మి మా పూల తోటను సరికొత్త పాటలు పూజించని చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన తొక్క ఇంట కాలు పెట్టి చూడు ఆడు ఆడు గంపులేసాడు ఎంత సొంత గోలకైనా అడ్డు లేదు నేడు కుదురైన గూడు కుదిరింది చూడు కలగన్న తోడు నెల పొంది ఇంకెవరు చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంత కాలు పెట్టి చూడు దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమైనా వచ్చేది అబ్బా ఏమిటండి దసయ్యంగా పడుకో పడుకో ఏ దసయ్యం పెళ్ళాం కాళ్ళు పట్టడమా ఏ మగోండైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను తన పెళ్ళాంకాళ్ళు పట్టనేలేదని ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాంకాళ్ళు పట్టిన వాళ్ళు ఉన్నా కూడా ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని ఇంటికెళ్ళి పెళ్ళాంకాళ్ళు పట్టేస్తాడు చాలండి మీ ఉపన్యాసాలు ఇక ఊరుకోండి కార్నర్ ప్లాట్ చక్కటి ప్లాట్ కళ్ళ ముందే ఉన్నట్టుంది కానీ డబ్బు మాత్రం లేదు ఏమిటండి ఏమైందండి చెయ్యి చాపు ఆ చెయ్యి ఆ చెయ్యి నా జీవితంలో ఎన్నోసార్లు ఈ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను కుదరలేదు ఇవాళ మరోసారి ట్రై చేస్తాను నేను ఇటులా అవుతాను నువ్వు వెనక్కిళ్ళు వన్ టూ త్రీ ఇక్కడే ఉంది ఆయా అత్తయ్య పెద్ద బావా చిన్న బావా ఉమా అందరూ రండి రండి అంతా వచ్చేసారా అమ్మయ్యా దుబాయ్ వెళ్ళిపోతున్నారు కదా అందుకని అందరికీ అన్ని తీసుకొచ్చారు ఈ గొలుసు నా మొగుడికి నువ్వేగా నా మొగుడివి తీసుకో చూడమ్మా చెల్లాయ్ ఇదిగోనమ్మా ఈ చీర నీ కోసం ఈ చీర కొంగున మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు
బావా పెద్దవా డ్రెస్ ఏది ఇది డాన్స్ డ్రెస్ ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తావు తీసుకో ఏ చిట్టుమడదలా నీకోసం చీర తీసుకొచ్చాను ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీసుకుని బాంబేకి పంపించు అతను ఐస్ అయిపోతాడు అంతే తీసుకో ఏం పులి బావా ఏమిటి అంబాజీపేట అవసరం తగినట్టు అలా మొహం పెట్టావు నీకు కూడా తీసుకొచ్చాను ఆ ప్యాంటు షర్టు ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది తీసుకో అత్తగారు ఈ పట్టు చీర మీకోసం నాకెందుకు అల్లుడు గారు అదేం మాట అండి నాకు అమ్మలేదు అత్త అయినా అమ్మైనా అన్ని మీరేగా తీసుకోండి ఏ మాయా తెలుసు నీకు తండ్రి అయినా మామైనా అన్ని నేనే అవునవును మీకు కూడా ఏదన్నా కొందాం అనుకున్నాను కానీ కరెక్ట్ గా నా దగ్గర డబ్బు అయిపోయింది అయినా తీసుకున్నాను కాశీ తువాల నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తువాల పంపిస్తాను తీసుకోండి తీసుకోండి 20,000 రూపాయలు ఖాళీ నానా టాక్సీ తీసుకొచ్చేసాను చాలా చీప్ మీటర్ మీద 100 రూపాయలు అంతే పెట్టె రెడీ బుట్ట రెడీ టాక్సీ రెడీ అల్లుడిచ్చిన కొత్త కాశీ తువాల్తో నేను రెడీ కానీ దుబాయ్కి వెళ్లాల్సిన అల్లుడు మాత్రం ఇంకా రెడీ కాలేదు లక్ష్మి పొద్దుననగా నీ కూతురుతో ఆ గదిలోకి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఊడిపడలేదు వదలండి వదలను ఇప్పుడు దుబాయ్ వెళ్తే మళ్ళీ ఏడాది దాకా అవకాశం ఉండదు రోజుకి ఒక ముద్దు చొప్పున ఏడాదికి 365 అవుతాయి ఇప్పటికీ 175 ఇచ్చేసాను 365లో 175 పోతే లెక్క తర్వాత చూసుకోవచ్చు ఫ్లైట్ కి టైం అవుతుంది పాదండి అయ్యో లెక్క తప్పు రాకూడదు తెరతీయరా తిరుమల దేవరా తెరతీయరా ఇదేమన్నా దుగ్గిరాలడా దుబ్బాయ్ అల్లుడ్రా నేను తెరిపిస్తాను చూడు అంటా కా హుకుం అబ్బా కా హుకుం తెరుచుకో సీసేం చాలు ఐడియా నువ్వు భయపడుకో నువ్వు భయపడుకో పాము 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 అయ్యో 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 పాము దుబాయ్ లో వదిలేస్తా టాటా చీరియో బాయ్ బాయ్ వెళ్ళగా ఉత్తరం రాయండి మళ్ళీ చీరలో లేదో మేము కంగారు పడతాం అత్తయ్యా నా బదులు మావయ్య దుబాయ్ పంపించేశాను ఇక మీద మావయ్య బాధ మీకేం లేదు సుళ్ళు అడ్డు దుబాయ్ పోయింది సరే ఇంకా 32 బాకీ ఉండిపోయాయి మీరు లక్ష్మి లక్ష్మి నేను అల్లు ఎక్కడో పారేశాను లక్ష్మి మీరెక్కడా పారేయలేదండి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు అదేమిటండి అన్నంతో ఇల్లు కడుతున్నారు అన్ని బెంగలే లక్ష్మి ఓ పక్క ఇల్లు కట్టాలనే బెంగ మరో పక్క అల్లుడు దుబాయ్కి వెళ్ళడం లేదు ఆ ఉద్యోగం ఏమవుతుందో అని బెంగ నాన్నా మీ మొదటి బెంగ నేను తీరుస్తాను ఆ ఫ్లాట్ ఖరీదెంత 3,000రా జస్ట్ 3,000గా రేపే ఆఫీసులో అప్పు చేసి మీకు ఆ డబ్బు నేనిస్తాను ఇక నేను అన్నంలో ఇల్లు కట్టను రా సుబ్బయ్య నగర్లో కడతాను ఏమండి ఆఫీసులో అప్పు చేసి డబ్బు ఇస్తానంటున్నారు ఏమిటండి అవును ఏ చూడండి ఇల్లు కట్టడం మీ నాన్నగారికి శక్తికి మించిన విషయం అది మర్చిపోయి ఆయన వెనకల ముందు చూడకుండా సొంత ఇల్లు కడతానని సవాల్ చేశారు ఓడిపోబోతున్నారు చూడండి ఆయన నమ్ముకుని మనం డబ్బు ఇస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే ఎంత తల్లి బిడ్డలైనా ఎవరి కడుపు వాళ్లదే ఎవరి ఆకలి వాళ్లదే ఎవరి అన్నం వాళ్లదే అలాగే ఎవరి డబ్బు వాళ్లదే
ఇది కాంక్రీట్ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడి నుంచి లోపలికి జారి మరి ఈశాన్యంలో బాగుండాలి. కాంపౌండ్ వాళ్ళు ఇది కాంపౌండ్ వాళ్ళు నానా, రాత్రి మీకు డబ్బిస్తానని చెప్పినప్పుడు నేను ఒక విషయం మర్చిపోయాను. ఏమిట్రా చెప్పరా, ఏమిట్రా మర్చిపోయావు? కిందటి నెలే ఆఫీసులో అప్పు చేసి మిరాండాకి డబ్బిచ్చాను, అది తీరితే కానీ ఆఫీసులో రెండోసారి డబ్బివ్వరు నాన్నా. లక్ష్మి, కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మన ఆనందు కిందటి నెల ఆఫీసులో అప్పు చేసి ఆ మిరండాకి డబ్బిచ్చాట. మిరండాన్ని మర్చిపోయినట్టే ఆ అప్పు విషయం మర్చిపోయాట. అది తీరేదాకా ఆఫీసులో మళ్ళీ అప్పు ఇవ్వరట. పిచ్చిదానా, బాధపడుతున్నావా? నేను బాధపడలేదు, ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను చేస్తాను. మన ఆనంద్ ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా, మన కోడలు ఇప్పుడు సంతోషంగా ఉంది కదా. అదే సార్ లక్ష్మి, మన కోడలిది మంచి మనసు, అందువల్ల మంచే జరుగుతుంది. నమస్కారం సార్, ఎందుకు రమ్మన్నారట? రండి రండి రండి. చూసారా ఈ డ్రెస్సులన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇవన్నీ మీ అబ్బాయికే? మా అబ్బాయికా? జూనియర్ ఆఫీసర్ అంటే మాట్లా. ఆఫీసరా? అవును, నెలకి 2000 జీతం. 2000? మీ అబ్బాయిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళదలిచానో తెలుసా? ఏమిటి సార్ మీరు అనేది? అవును, మీ కంటికి అందనంత దూరం తీసుకువెళ్ళబోతున్నాను, ఢిల్లీకి. ఢిల్లీకా? అవును, శంకర్కి ఢిల్లీలోనే ఉద్యోగం. ఇటు పైన మీరు మీ అబ్బాయితో మాట్లాడాలంటే నా ద్వారానే మాట్లాడాలి. అదేమిటి సార్? మరి టెలిఫోన్ మా ఇంట్లోనేగా ఉంది. అవునవునవును. అతి తొందరలో మిమ్మల్ని ప్లాట్ఫామ్ చూడాలని నా కోరిక సార్. అవును, రేపు శంకర్ని ఫస్ట్ క్లాస్లో ఢిల్లీకి పంపిస్తున్నాను, మరి మీరు రైల్వే ప్లాట్ఫామ్కి రారా? ఆ ప్లాట్ఫామ్ మీదిగా? అవునవును, తప్పకుండా వస్తాను. నేను ఆ ప్లాట్ఫామ్ నాదు మట్టి బుర్ర. సుబ్బయ్య అక్కడా? అక్కడా. ఆ మిషన్ ఆఫ్ చేయవయ్యా. ఏమిటి విషయాలు? ఏమిటి సుబ్బయ్య, నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందయ్యా. నువ్వు మోసపడ్డావని ఆ కార్నర్ ఫ్లాట్ నీ కోసం రిజర్వ్ చేసి నొక్కి పెట్టి ఉంచాను. నువ్వేమో ఉలకో పలకో, మిగతా వాళ్ళు ఆ స్థలమే కావాలని నా ప్రాణాలు తోడేస్తున్నారు. అది కాదు బుల్లెట్ గారు. అదేమీ కాదు, సాయంకాలం 6 గంటల్లోగా 3000 ఇస్తే ఆ స్థలం నీది, లేకపోతే ఇంకోళ్ళది అంతే. ఇల్లు బాగుందండి, నేను చూశానుగా. అన్నయ్య, ఏమిటిదంతా? నేను చస్తే నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను అని చెప్పిన ఆ మనిషి పిల్లలతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నువ్వేదైనా తెలుసుకోవాలనుకుంటే నీ కొడుకుని అడిగి తెలుసుకో. ఏమిట్రా ఇది? ఆయనకి ఇంటి నుంచి ఆఫీస్ చాలా దూరంగా ఉందట, వెళ్ళి రావడానికి అవస్థగా ఉందట, ఏం చెయ్యాలి అని అడిగారు. నేను మా నాన్నగారికి ఉత్తరం రాశాను, అందువల్ల మా నాన్న గాంధీనగర్లో ఇల్లు చూశారు. ఏరా, ఈ మధ్య నువ్వు మాట్లాడవే మానేశావా?
వినడానికే నిశ్చయించుకున్నావా? నీకు ఇల్లు కావాలని ఎక్కడో గుడివాడలో ఉన్న మీ మామగారికి ఉత్తరం రాయాలని తెలిసిందే. ఇక్కడే ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్నలకి చెప్పాలని తెలియలేదట్రా. ఇప్పుడు మీ నాన్నగారు వచ్చడిగితే నేనేం సమాధానం చెప్పాలరా? ఎలా చెప్పాలో తెలియకే కదా నాన్న లేనప్పుడు పెడుతున్నాం. పద పార్వతి, వజ్రం వస్తుంది. ఏ క్షణాన నువ్వు నా కడుపున పడ్డావో ఆ క్షణానే నాకు మీ నాన్నగారికి వజ్రం వచ్చిందిరా. అది ఇప్పుడే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. ఒరే పోరా. లక్ష్మి, మీ అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడు, అందువల్ల నాకు తెలియకుండానే ఇల్లు ఏర్పాటు చేశాడు. నా కొడుకు బుద్ధి ఎప్పుడు కుక్క తోకలాంటి వంకర బుద్ధి, చెప్పకుండానే వెళ్ళిపోయాడు. కానీ పార్వతి ఎలా వెళ్ళిపోయింది? మనం పార్వతిని కోడలుగానే చూసాం, కూతుర్లా కదా చూసాం. అవునులే, రాముడు ఉన్న చోటే సీత కయోధ్య. సార్ టెలిగ్రామ్. ఏమిటి మావయ్యా, మీరు ఇంకా ప్రెస్కి వెళ్ళలేదా? పొద్దున్నే వెళ్ళాను, పగలంతా పనిచేశాను, సాయంత్రం అయింది కదా వచ్చేసాను. ఇప్పుడు సాయంకాలం అయిందా? నేను ఇంకా పొద్దున్ననే ఉన్నదే. అంటే ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన విషయము నీకు తెలియదు? ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? అదేమిటి, అంత గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు? గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళలేదు అల్లుడు. వాళ్ళ మామయ్య వచ్చాడు, బండి తెచ్చాడు, సమాలన్నీ ఎక్కించారు. లక్ష్మి ఏడ్చింది. అరే ఇన్ని తిరిగాయా? కానీ నాకు ఒక్క విషయం కూడా తెలియలేదే. నీ ఉద్యోగం పోయిందన్న విషయమైనా నీకు తెలుసా? చాలండి మావయ్య, వేళకోళం. వేళకోళం లేదు, శ్రీకాకుళం లేదు, నీ ఉద్యోగం పోయింది. ఆ దుబాయ్ షేక్ నీ వీసా క్యాన్సిల్ చేశాడు. దుబాయ్కి వెళ్ళవయ్యా, దుబాయ్కి వెళ్ళవయ్యా అని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పాను, విన్నావు కాదు? ఇదిగో టెలిగ్రామ్. ఇక దుబాయ్కి వెళ్లాల్సిన అవసరమే లేదలుడు. 24 ఏళ్ళు వచ్చే వరకు నా కూతురికి పెళ్లి చేయలేక ధర్మపిండం పడేశాను. ఇప్పుడు పెళ్ళైపోయింది, కానీ నా కర్మ, నా అల్లుడికి కూడా ధర్మపిండం వేయాల్సి వస్తుంది. నువ్వు ఊరుకో, నువ్వు ఊరుకో. చాలా సంతోషం అల్లుడు, మనసుకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. నీ మొగుడికి ఉద్యోగం కూడా ఊడిందిగా, ఇక పని పాట ఏమీ లేదు, 24 గంటలు మీదే రాజ్యం. తుమ్ము లేపేయండి. కొంచెం లోపలికి వస్తారా? అల్లుడు గారు కోపం తెచ్చుకోకండి, ఆయన మాటలు మీ మనసులో పెట్టుకోకండి. చూడండి, మీకు అమ్మైనా అత్తైనా నేనేనేగా చెప్పారు, పెద్దదాన్ని నా మాట వినండి. ఏమండి అమ్మ సులోచన, నువ్వైనా నా మాట వినిపించుకోవి. ఎక్కడికెళ్ళడు మామయ్య? దుబాయ్కి వెళ్ళే బతకక్కర్లేదు, మన దేశంలోనూ బతకచ్చు. ఇక మీద నేను నా భార్య మీకు భారంగా తెచ్చుకోలేదు, అందుకనే మేము బయలుదేరుతున్నాం. చూడండి అల్లుడు గారు,
ఆయనన్న మాటలు మీ మనసును బాధ పెడితే ఆయన తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి లోపలికి రండి. చూడండి అత్తయ్య, దుబాయ్లో మా ఆఫీస్ క్యాంటీన్లో ఉప్పు కారం లేని తిండి తిని నా పౌరుషం చచ్చింది. ఇక్కడ మీ చేతి భోజనం తిన్నాను కదా, నాకు పౌరుషం వచ్చింది. మేము బయలుదేరుతున్నాం, మమ్మల్ని ఆపకండి. పదా తొందరగా పోదాం. నిద్రపోలేదా? దేని గురించి అంటే ఎంత బాధపడుతున్నారు? ఆనంద్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడనా? అల్లున్నంత మాట అన్నందుక మరి దేని గురించి అంటే ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? నా పరువు మర్యాద ఇంటావిడ దగ్గర మంట కలిసిపోవడానికి 53 రోజులు ఉంది లక్ష్మి. ఇంకా నేను స్థలం కూడా కొనలేదు. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఇల్లు కట్టడం గురించా మీరు ఆలోచిస్తున్నారు? అవును లక్ష్మి, నా కూతుళ్ళు కొడుకులు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు ఇంటావిడికి నేను ఇచ్చిన మాట నుంచి నేను వెనకడుగు వేయగలనా? బాధపడకండి, రేపే మనం ఆ స్థలానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. ఎలా లక్ష్మి? మరో దారి లేదమ్మా, చిన్న రంభంతో కొయ్యాలి, కొస్తే కొంచెం రక్తం వస్తుంది. పర్వాలేదమ్మా? పర్వాలేదు. చాలే ఊరుకో, నీ రక్తాన్ని చిందించే ఉంగరం నాకొద్దు. పద వస్తానండి. లక్ష్మి, మన స్థలం పత్రాలు నీ చేత్తో దేవుడి పటం దగ్గర పెట్టి నీ చేత్తో కుంకుమ పెట్టు. స్థలం ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ముందు నేను చెప్పించే లక్ష్మి. ఏమండి ఇక్కడుండే వెండి దీపాలు ఏమయ్యాయి? లక్ష్మి, ఇంత వయసు వచ్చినా నీకు జీవితత్వమే అర్థం కావడం లేదు. ఇప్పుడు పాలున్నాయి, పాలు పెరుగు అవుతుంది, పెరుగు మజ్జిగ అవుతుంది, మజ్జిగ వెన్న అవుతుంది, వెన్న నెయ్యి అవుతుంది. అలాగే వెండి దీపాలు స్థలమైంది. దీపం సమ్మెలు అమ్మేశా? మీరు స్థలం కొన్నది? ఇంట్లో వెలుగుతున్న దీపం సమ్మెలు అమ్మేయటం అమంగళం అండి. అదే శుక్రవారం పూట. అందుకే నేను నిన్ననే లక్ష్మీవారం వెళ్లకుండానే అమ్మేశాను. లక్ష్మి, నేను దాన్ని స్థలంగా భావిస్తాను, నువ్వు దాన్ని దీపం సెమ్మెలుగా భావించు. అదే జీవిత తత్వం. అదెలా వీలవుతుందండి? లక్ష్మి, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. మన ఇంట్లో బంగారు దీపంలాను ఉండగా ఇంకా వెండి దీపాలు ఎందుకు? ఏమిటి సుబ్బయ్య? ఇవి చేతులు కావు సార్, కాళ్ళనుకోండి సార్. నేను వెంటనే ఇల్లు కట్టి తీరాలి, అందువల్ల ఒక 10,000 అప్పు కావాలి. 10,000? అవును. ఆ 10,000 తీరేదాకా మీరు నాకు జీతం కూడా ఇవ్వక్కర్లేదు. మరి తిండి ఎలా తింటావయ్యా? ఇప్పుడు నా కొడుకు శంకర్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు సార్, వాడు ప్రతి నెల డబ్బు పంపిస్తాడు, అందువల్ల తిండికి సమస్య లేదు. మా నాన్న కాలం నుంచి పనిచేస్తున్నావు, లేదని చెప్పలేను. వచ్చే వారం డబ్బిస్తాను, కానీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టుకు. Thank you.
ఢిల్లీ బండి కరెక్ట్ టైంకే వచ్చింది. బండి అంతా వెతుకు చూశాను, కానీ శంకర్ కనబడలేదు. ఆ తర్వాత కనుక్కుంటే తెలిసింది, అది ఇవాళ రావాల్సిన బండి కాదట, నిన్న రావాల్సిన బండి అట. తమిళనాడు ఎక్స్ప్రెస్ చూడపోయారా? అది కరెక్ట్ టైంకి వస్తుందే. నువ్వు ఒకటివి, జీటీ ఎక్స్ప్రెస్ లేట్ మాత్రమే, కానీ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదట. ఢిల్లీ నుంచి బయలుదేరింది కానీ విజయవాడకు రాలేదు. ఏంటమ్మా నాకు కుదరట్లేదు. నేర్చుకుంది కదలేవే, తొందరపడకు. ఏమిటండి, ఇంకా బండి రాలేదా? అన్ని బళ్ళు వచ్చాయి కానీ శంకర్ మాత్రం కనపడలేదు. బాగా వెతికి చూశారా? ఢిల్లీ నుంచి ఒక గూడ్స్ బండి వచ్చింది, అది కూడా గాలించి చూశాను, శంకర్ కనపడలేదు. ఇంకేదైనా బండి వస్తుందేమో కనుక్కున్నారా? లక్ష్మి, స్టేషన్ మాస్టరే స్టేషన్కి తాళం వేసుకుని ఇంటికి పోయాడు. ఇంకా నేను అక్కడే ఉంటే స్టేషన్కు బాంబు పెట్టే కేసుని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని భయపడి ఇంటికి తిరిగి వచ్చేసాను.
అమ్మా ఫోన్ చేసావా? శంకర్ ఇప్పుడు వాళ్ళ మావగారి ఇంట్లోనే ఉన్నాడు. పొద్దునే వచ్చేసాట. నేను ఇది నాన్నగారికి చెప్పలేదు. మొహమాట పడకుండా తినలుడు, అన్ని నీకోసం స్పెషల్ గా చేయించాను. ఎలా ఉన్నాయి చెప్పు. అన్ని కూరలు చాలా బాగున్నాయి మామగారు. అసలు నా జీవితంలో ఇంత మంచి భోజనం నేను అన్నడూ చేయలేదు. రండి. ఏరా, నువ్వు తింటున్న భోజనం నే పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు, కానీ నువ్వు తాగిన తల్లిపాలు కంటే కూడా బాగుందా శంకర్? ఏమిటమ్మా మాటలు? నువ్వు ఊరు నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికి రా, ఇక్కడికా అక్కడికా? అలా బాధపడాలంటే నేను బాధపడచ్చు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం నాన్నైనా వచ్చారా? ఓహో, తండ్రి ఊరు నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్కి వెళ్ళి ఎదురు చూడాలి, కానీ కొడుకు ఊరు నుంచి వస్తుంటే తండ్రి ఎదురెళ్లాల్సిన అవసరం లేదురా. అయినా నీ మీదుండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్కి 2 సార్లు వెళ్ళొచ్చారురా. రైల్వే స్టేషన్లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా, నేను వచ్చింది విమానంలో. కరెక్ట్గా మామగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు, అందువల్ల ఇక్కడికి వచ్చాను. అల్లుడు, కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చెయ్యి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది మీ అమ్మగారు తప్పు కాదు, ఆ పాశం అలాంటిది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మ నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడకేం తెలుసు. మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి 10,000 ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడకేం తెలుసు. ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపం ఆవిడకేం తెలుసు. ఆ డబ్బు మీ అమ్మగారు చూపించు. ఇదిగోనమ్మా, మా మామగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన 10,000 పత్రం. ఇక నాన్న దీని మీద సంతకం చేయటమే తరువాయి. వెళ్ళొస్తా బాబు, నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా. అవునరా, కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఊరే నా కొత్తురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురా? ఆగమ్మా. అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా? లేదురా, మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను. అలాగా? ఇల్లు కట్టేది నాన్న నేనా? ఇంటావిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా? ఆయన గారి ముక్కోపం వలన 7 పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను. ఇప్పుడు మా మామగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. రామేశ్వరీరా, ఏమిటి సంగతులు? బయట చూశారా, తుంపర పడుతోంది. ఇప్పుడు మీ ఇల్లున్న పరిస్థితిలో పెద్ద వర్షంగానే పడిందంటే ఇక మరి అంతే సంగతిలో. ఆ తర్వాత నన్న లాభం లేదు. డబ్బులు చూసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి, అది చెప్పదానే వచ్చాను. అల్లుడు, జీవితంలో అన్నం లేకుండా కూడా బతకచ్చు, కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు. 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి, ఈలోగా ఇల్లు కట్టి తీరాలి. దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది. నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నాన్న,
వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు. నిన్ననే తాగట్టు పెట్టాం. లక్ష్మి, మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది. అలా అనకండి. వాళ్ళు గొలుసు తాగట్టు పెట్టింది మంచి పనికేగా. మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు. ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా? ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు, గొలుసే వెయ్యాలి. అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు. అయ్యో, ఏమిటి ఉంగరం ఊడిపడిందా? అది కాదండి, సంచి లోపల పెట్టేసి వచ్చేసారు. తీసురా. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పావు సులు? తలంటుకునే ముందు బీరువాలో దాచిన గొలుసుని మార్వాడి కుట్లో తాకట్టు పెట్టావని నాలుగు నరం లేనట్టు అలా చెప్పచ్చా? నాలుగు నరం లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పెదార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అత్తయ్య, చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడిని అన్నందుకు నువ్వింత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటానో నీ మొగుడికి తెలుసా? ఊరికోసలు చూడండి అత్తయ్య. మరి ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటావిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటావిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మాని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. లక్ష్మి, మనలాంటి నిత్య దరిద్రులు సొంతిల్లు కట్టలేరు లక్ష్మి. అవమానాల పాలవుతూ అద్దెకొంపల్లో బతకాల్సింది. నే వెళ్ళి జగదమ్మని క్షమాపణ అడిగానా? వీల్లేదు. మీరు చేసిన శపథం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను, నే చేసుకున్న శపథం నుంచి నేను వెనకడుగు వేయను. నువ్వు శపథం చేసుకున్నావా? ఏమిటది ఏ శపథం అని చెప్పమంటారండి? మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే అలాంటిది. నాకు తెలియదు అనుకుని తన భర్తతో మీకు డబ్బివ్వద్దని చెప్పింది. ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అంటే ఆనంద్ డబ్బివ్వలేదని చెప్పడానికి పార్వత కారణం? అంతేకాదండి, ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం. పోన్లే లక్ష్మి, ఎంతైనా పార్వతి పరాయింటి పిల్లేగా. మన రక్తం పంచుకు పుట్టిన పిల్లయితే అలా చేసుండేదా? కంగారు పడకండి. మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి లక్ష్మి. అల్లుడికి ఉద్యోగం పోయిందనే బాధలో అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు. కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని బీరువాలో దాచిన గొలుసు తాకట్టు పెట్టావని అబద్ధం చెప్పి కన్నవాళ్ళనే మోసం చేసింది. ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఓ, అది చెప్పింది అబద్ధమా? పోన్లే లక్ష్మి, ఈ ఆడపిల్లలు ఎటూ ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కారు. వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు. నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా,
క్షమించేయమ్మా. నాన్న, నేను ఏదో కడుపు మంటలో మాట సారాను, దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుక్కుని ఉన్నప్పుడు నన్ను సాధించు. లక్ష్మి, నువ్వేం బాధపడకు, మన కొడుకు శంకర్ ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఢిల్లీలో ఉన్నాడు. లేడండి, ఇక్కడే బెదవాళ్ళలోనే ఉన్నాడు. డబ్బున్న మామగారింట్లో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఏమండి, మీకు డబ్బు కావాలా? సంతకం పెట్టడవచ్చా? ప్రోనోటు మీద సంతకం పెడతారా? అప్పుడే మన ఢిల్లీ కొడుకు డబ్బిస్తాడ. ఆ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేత్తో వాడికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి? అదేనండి ఆడవాళ్ల తలరాత. చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి, పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి, బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి. జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దిగమింగి దాచకపోతే సంసారంలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవి. ఇప్పుడు నా తలరాత ఏమిటి లక్ష్మి, నన్నేం చేయమంటావు? చూడండి, ఇటుకలు పేర్చి సిమెంటు పూసి వెళ్ళకొడితేనే ఇల్లు కాదండి. వెదురు బొంగులు నాటి తాళ్లతో బిగించి ఆకులతో నేసినా ఇల్లేనండి. మన స్థలంలో మనం ఒక పూరి గుడిసె వేయాలి, గృహప్రవేశం జరపాలి, అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి. మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని నమ్మింది చాలు. కట్టెలమ్మే షావుకారిని నమ్మండి, ఆయన అరువిస్తాడు. వెళ్ళండి, వెంటనే ఏర్పాట్లు చేయండి. ఇలా చూడమ్మా, కన్న బిడ్డల్ని నమ్మకూడదనే ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నాను. అయినా నాకు మరో దారి లేదు. నేను తిరిగి వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటావమ్మా. అయ్యో నాన్నా. మీ నాన్నగారికి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఈ మధ్య నాకేదైనా జరుగుతుంది, నా అంత్యక్రియలకి ఇదిగో ఈ ఉంగరం అమ్మి జరిపించమని చెప్పు. నా గురించి బాధపడద్దని చెప్పు. అబ్బా ఉమా, పాక వేయమను, గృహప్రవేశం జరిపించమను, ఆహ్వాన పత్రిక అందరికీ ఇవ్వమను, ముఖ్యంగా ఆనందికి, పార్వతికి, శంకరికి, సులోచనకి. చూడమ్మా, మీ దగ్గర శపథం చేసి ఇవాళకి 90వ రోజు, ఇవాళ సాయంత్రం 6 గంటలలోపు నేను మీ ఇల్లు ఖాళీ చేస్తాను. సుబ్బయ్య గారు, అదంతా తర్వాత మాట్లాడుకుందా. నేను మనిషిని,
ముందు లోపలికి వెళ్ళండి. మీరు బయటికి వెళ్ళొచ్చేలాగా అమ్మ అమ్మ ఇల్లాలు పిల్లలని ఇవ్వాలి.
ఎవరైనా లోపలికి వచ్చారా ఒక్కటే దెబ్బ, బుర్ర బద్దలైపోతుంది. జాగ్రత్త నాన్న. మీకేమైనా పిచ్చెక్కిందా? కన్న కొడుకులం మేము బ్రతుకుండగానే మా కబురు పంపకుండా అమ్మ శవాన్ని ఎలా తీసుకొచ్చారు? ఎవరైనా చచ్చిపోతే ప్రాణంతో ఉన్న వాళ్ళకే కబురు పెడతారు, చచ్చిన వాళ్ళకి కాదు. నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నాన్న, నాన్న గిన్న అన్నావంటే నిలబడ్డ చోటే నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త, నాతో చెప్పకుండా నీ పెళ్ళాన్ని తీసుకుని నువ్వు ఇల్లు వదిలిపోయావు. నీతో చెప్పకుండా నా పెళ్ళాన్ని మోసుకొని నేను ఇక్కడికి తెచ్చాను. రెంటికి చెల్లు. మావయ్య అలా పిలవద్దమ్మా. ఒరే బ్రోకరు అని పిలవమ్మా. నీకు కావలసిన మగాడు నీకు దొరకగానే నన్ను బ్రోకర్లాగే కట్ చేసావు కదమ్మా. ఒరే బ్రోకరు అనే పిలువు, కమిషన్ లేని బ్రోకర్. మిస్టర్ వెంకటయ్య, నువ్వు చస్తే నేను రాను, నే చస్తే నువ్వు రాకు అన్నాను. కానీ చనిపోయింది నా భార్య మాత్రమే కాదు, నీకు చెల్లెలు కూడా. చూసే హక్కు నీకుంది, నువ్వు వెళ్ళి చూడు. మరి నా కూతురు అల్లుడు బంధుమిత్ర సపరివారంగా విచ్చేయడానికి ఇది పెళ్లి కాదు బావయ్య, చావు. కోటేశ్వరరావు గారు, విశ్వాసం లేని ఒక కుక్క కోసం నేను మీతో పోట్లాడాను. అయినా అవన్నీ మర్చిపోయి మీరు నా భార్య చావుకొచ్చారు, చాలా సంతోషం. మీరెళ్ళి చూడండి, నువ్వు చూడమ్మా. నాన్న. హలో, ఢిల్లీయా? నా కొడుకు శంకరా? నాన్నను మాట్లాడుతున్నాను బాబు, శ్మశానం నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మ చచ్చిపోయింది, నువ్వు వెంటనే రా. ఇదేంట్రా లైన్ ఇంత క్లియర్గా ఉంది? నువ్వు ఢిల్లీ నుంచి మాట్లాడటం లేదా బెజవాడ నుంచి మాట్లాడుతున్నావా? ఎప్పుడొచ్చావురా బెజవాడికి? మీ అమ్మ దగ్గర మీరన్న ఆఖరి మాట ఏమిటి సార్? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, నా భార్య శవాన్నైనా ప్రశాంతంగా కాలిపోనివ్వండి. రామ్మ, సులోచన ఎలా ఉన్నావు? మీ ఆయనేరి? బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారు. అంటే నీ మొగుడు బాధ్యత తెలిసి బిజినెస్ చేస్తున్నాడు అంటావు. పోన్లే, నేను ధర్మపిండం తిట్టినందుకు నీకు ప్రయోజనం కనపడింది. అది సరే, ఏంటమ్మా ఇంత దూరం వచ్చావు? నేను అమ్మని చూడొచ్చా? అయ్యయ్యో, నువ్వు వస్తావని ముందే చెప్పకూడదా తల్లి? మీ అమ్మని ఇప్పుడే దహనం చేశాను. అబద్ధం చెప్పకండి అన్న. బీరువాలో పెట్టిన గొలుసు తాకట్టు పెట్టానని నువ్వు అబద్ధం చెప్పొచ్చు, నేను చెప్పకూడదా? మీ అమ్మని నేను దహనం చేసేశాను. నేను చెప్పిన వాళ్ళు తప్పించి మరెవరైనా ఈ కర్ర దాటి లోపలికి వచ్చారా, ఈ కర్రతోనే వాళ్లకు కపాల మోక్షం. అమ్మ ఉమ్మా, మనుషులు అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్నే మారుస్తున్నారు. మనం శాస్త్రాన్ని సంప్రదాయాన్ని మారిస్తే తప్పే లేదు. నా కొడుకులెవ్వరికీ తల్లికి తలకొరువు పెట్టే అర్హత లేదమ్మా. ఆడవాళ్ళు ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. నా కోసం నువ్వు కనకార్యం చేస్తావమ్మా? చెప్పండి నాన్న.
నా భార్యకి నువ్వే తలకొరివి పెట్టాలి. మంచి సమయానికి వచ్చావు. నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పండి మావయ్య. చితి మీద ఉన్న నా భార్య కాలిపోయేలోగా నువ్వు నా కూతురు చేయందుకోవాలి. నా భార్య మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఏమిటమ్మా, సారే చీరే ఏమీ లేకుండా నేను నీకు పెళ్లి చేస్తున్నానని బాధపడుతున్నావా? ఆ ముక్కోటి దేవతలు పరమేశ్వరుని కళ్యాణానికి ఇచ్చిన సారి కంటే గొప్ప సారి మీ నాన్న దగ్గర ఉందమ్మా. దీన్ని నువ్వు చివరిదాకా తీయకూడదు. నాకు మీ అమ్మని చూడాలనిపించినప్పుడల్లా ఉంగరం చూడడానికి వస్తానమ్మా. తొడుగలడు, మీ అందరికీ చెప్తున్నాను, ఇదే స్థలంలో ఈ సుబ్బయ్య తన మహాలక్ష్మికి ఒక తాజ్ మహల్ కడతాడు, కట్టందే చచ్చిపోడు. ఆ రోజు మీ అందరికీ నేను ఆహ్వాన పత్రిక పంపిస్తాను, అప్పుడు రండి, వెళ్ళండి. నీ తోడు కడలే రుణ పడి నేడు గుడి కడుదు గుడిని కొలుచ నడిపించుతానే.